తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సాధన దీక్ష చేపట్టిన ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్పుల రాజా మరియు తెలుగుదేశం కాకినాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పాల్గొని ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలి అని, ప్రతి కోవిడ్ మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, జీవనోపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు, నిర్మాణ కార్మికులకు, చిరు వ్యాపారులకు 10,000 రూపాయల సాయం చేయాలి, ఆక్సిజన్ కొరతతో మరణించిన మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజున మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సాధన దీక్ష అని చెప్పి మరి రాష్ట్రంలో ఎవరైతే కోవిడ్ బాధించిన పడి మృతి చెందారో మరి వాళ్ళందరికీ కూడా సంఘీభావం పాటించడం. 20,000 మంది కోవిడ్ బాధితులు పడితే మన దాదాపుగా 1,000 నుంచి 1,200 మంది వరకు చనిపోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే కోవిడ్ బాధితులు పడినటువంటి 15,000 20,000 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పి మరి తక్షణం కూడా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఈ నియోజకవర్గంలో. అదేవిధంగా ఎవరైతే 1,000 నుంచి 1,200 మంది ఎవరైతే మరణించారో మరణించిన వారి అందరికీ కూడా 10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా చాలా చోట్ల ఆక్సిజన్ లేక ఆక్సిజన్ ప్రాబ్లమ్స్తో చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి కోవిడ్ బాధ పడి వాళ్ళందరికీ కూడా 5 లక్షలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఏదైతే మరి ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్స్లో మరి ఏదైతే దొరడు వేవ్ రాబోతుందో దాని ముందుగానే ఇంకా హాస్పిటల్ విస్తరించి బెడ్స్ కానీ ఆక్సిజన్ కానీ నిర్మించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న విపత్కర పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు కోరుకుని ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ కోవిడ్ బాధితులకు కానీ కొన్ని రిమైండ్స్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని రిమైండ్స్ పెట్టి ఈ దీక్షను ప్రారంభించడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు అధికార లెక్కల ప్రకారం 18,79,000 కోవిడ్ కేసులు పైచిలికి ఉన్నాయని రాష్ట్ర అధికార లెక్కలు. ఈ అధికార లెక్కలు కాకుండా ఎంతమంది ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉంది, పరిస్థితుల్లో ఉంది. కానీ 12,000 పైచిలకు ఈ కోవిడ్ బారిన పడి చనిపోయిన పరిస్థితి ఉంది. అది కూడా అధికార లెక్కల ప్రకారం అది అనధికారికంగా ఎన్ని వేల మంది చనిపోయారో ఈరోజు కూడా మనం చెప్పలేని పరిస్థితి ఉంది. ఉన్నారు కాబట్టి అది ఖచ్చితంగా అందరికీ కూడా అందించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం మీద ఉందో కాబట్టి సానుకూలంగా ప్రతిస్పందించి ఈ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం తప్పదు, ప్రభుత్వం దిగి వచ్చేదాకా కూడా వాళ్ళందరికీ న్యాయం జరిగేదాకా మేమందరూ కూడా పోరాడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజా గారికి కానీ పత్తిపాడు నియోజకవర్గ పెద్దలందరికీ కూడా
మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.